आयन ఒక సీనియర్ మంత్రి గతంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయన సొంతం అలాంటి నాయకుని మాట తీరు మారింది ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఏది మాట్లాడినా కంట్రోవర్సీ అవుతోంది ఇంతకి ఎవరా మంత్రి ఆచి తూచి మాట్లాడే సదరు నాయకుడు ఎందుకు మాట తోలుతున్నారు వాస్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ धर्मान प्रसाद राव उभय तेलुगु राष्ट्राला राजकीयाल्लो परिचयं अक्कर्लेनि नायकुडु दिवंगत वैएसआर रोसय्यलतो पाटु किरण कुमार रेड्डी कैबिनेट्लो कीलक पदवुलु निर्वहिंचारु सिक्कोलु राजकीयाल्लो सीनियर अयिन धर्मान इप्पुडु कांट्रोवर्सीकि केर आफ् अड्रस् गा मारुतुन्नारु इटीवले धर्मान प्रसाद राव एदि मात्लाडिना अदि संचलनमे अवुतोंदि वास्तवानिकि जगन कैबिनेट्लो प्रस्तुतं उन्न ओकरिद्दरु सीनियर मंत्रुल्लो धर्मान प्रसाद राव कूडा ओकरु अलांटि धर्मान ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారనే భావన ఉంది కానీ ఇప్పుడు ధర్మాన రూట్ మార్చేశారు మైక్ దొరికితే చాలు ధర్మాన నోట మాటల తూటాలు పేలిపోతున్నాయట వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు విశేష అనుభవం రాజకీయ చతురత ఉన్న నాయకుడు కానీ ఉన్నట్టుండి ధర్మాన ఎందుకు మాట తూలుతున్నారనేది ఇప్పుడు సిక్కోలు వాసులకు అర్థం కావటం లేదు ఇటీవలే ధర్మాన ఏది మాట్లాడినా అది పెద్ద చర్చకు తావిస్తోంది శ్రీకాకుళం హడుకో కాలనీలో ఆసరా కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో ధర్మాన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయట మగవాళ్లంతా పోరంబోకులు అందుకే జగన్ సంక్షేమ పథకాల నిధులన్నీ మహిళల ఖాతాల్లో వేస్తున్నారంటూ ధర్మాన వ్యాఖ్యానించారు అక్కడతో ఆగకుండా మగవాళ్లకు బాధ్యతలు ఉండవు ఊరంతా తిరిగి ఇంటికి వస్తే ఇల్లాలు అన్ని చక్కబెడుతుందని అన్నారు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది అసలు ధర్మానకు ఏమైంది మహిళల గొప్పతనాన్ని చెప్పడానికి మగవాళ్లంతా పోరంబోకులు అనాలా అన్న చర్చ ఇప్పుడు జిల్లాలో సాగుతోందట ఇదిలా ఉంటే ధర్మాన ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక చోట మాట తూలుతూనే ఉన్నారు మొన్న ఆడవాళ్లను ఆకాశానికి ఎత్తేసిన మంత్రి మరుసటి రోజు జరిగిన సమావేశంలో ఆడవాళ్లపై నోరు పారేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ ఆవరణలో జరిగిన ఆసరా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సంక్షేమ పథకాలకు జగన్ ఇంటి నుంచి సొమ్ము ఇస్తున్నాడా అని కొంతమంది మహిళలు అంటున్నారు కొంతమంది పద్దుకుమాలిన మహిళలే ఇలాంటి మాటలు మాట్లాడతారంటూ ధర్మాన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు డబ్బులు తీసుకుంటున్న మహిళల నోటి వెంట సంస్కారవంతమైన మాట రాకపోతే ఎలా అంటూ సభకు హాజరైన మహిళలను ప్రశ్నించారు సమాజంలో ఆరాధించే మహిళలను బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న ధర్మాన సారు అవమానకరంగా మాట్లాడటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది మరోవైపు ధర్మాన గతం తెలిసిన కొంతమంది సిక్కోలు వాసులు ఇప్పుడు ఆయన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారట శాంతమూర్తిగా బయటకు కనిపించే ధర్మాన ప్రసాదరావు ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయారనే చర్చ ఇప్పుడు జిల్లాలో జోరుగా సాగుతోందట పవర్ లేని మంత్రి పదవి ఆయనలో తీవ్ర అసహనాన్ని నింపుతోందా లేక అధిష్టానం వద్ద తన పలుకుబడి తగ్గటంతో ధర్మాన ఇలా మాట్లాడుతున్నారా అనే భావన వ్యక్తమవుతోంది మరోవైపు అమరావతిలో జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు సమీక్ష కార్యక్రమానికి ధర్మాన దూరంగా ఉన్నారు శ్రీకాకుళంలోనే ఉన్నప్పటికీ ధర్మాన మాత్రం ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ధర్మాన అంతరంగం ఏమిటో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే